Hello friends, welcome to Michi Mango Style. Na peru Swathi. Ee roju manam oka instant snack recipe andi bread sandwich ela chayalo chuddam. So munduga bread sandwich kosamo manam enni breads kavalo anni breads anevi teeskovali. So vaati meeda manam butter apply cheyalandi. Butter idi venna mee daggara butter lekapothe meer neyya aina vaadochu. So neyi ila mottham butter ni bread ki full ga manam apply cheyali. So alage two sides apply cheyalandi renko wipe kuda. సో మొత్తం ఒక నైఫ్తో కానీ లేదంటే ఒక స్పాచ్లో కానీ తీసుకొని బటర్ని మనం నీట్గా ఇలా బ్రెడ్ చుట్టూ అప్లై చేయాలి. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఫ్రై చేయాలండి. మనం బటర్ పూసింటాం కదా, సో అందువల్ల మనం ఫ్రై చేస్తే వీటి ఇవి గోల్డెన్ కలర్లో వస్తుంది మనకి. సో రెండు వైపులా బ్రెడ్స్ని ఇలా మారుస్తూ ఇంకోవైపు మనము బటర్ తక్కువగా ఉన్నట్లయితే మీరు ఇంకో కొంచెం బటర్ అనేది అప్లై చేసి అప్పుడు టూ సైడ్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయాలి. సో మీడియం ఫ్లేమ్ మీద రెండు బ్రెడ్స్ అన్నవి మనం టూ సైడ్స్ ఫ్రై చేయాలి. మనం ఎన్ని బ్రెడ్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని బ్రెడ్స్ ఇలాగే మనము మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ బటర్ అప్లై చేసి మనం ఫ్రై చేయాలండి. ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకు లైట్ గోల్డెన్ కలర్లో వస్తాయన్నమాట, లైట్ గోల్డెన్ కలర్లో. సో టూ సైడ్స్ మనం హీట్ చేసిన తర్వాత చూడండి మనకు ఫైనల్గా ఇలా వస్తాయన్నమాట బ్రెడ్ క్రమ్స్ అన్నవి. సో బ్రెడ్ మనకి ఇప్పుడు రెడీ అయిందండి. టూ సైడ్స్ ఫ్రై చేసిన తర్వాత మనకు బ్రెడ్ చాలా బాగా ఫ్రై అయింది ఇలా గోల్డెన్ కలర్లో. సో నెక్స్ట్ మనము ఇంకో సైడ్ ఒక ప్యాన్ తీసుకొని ఇలా ఒక ప్యాన్ కానీ ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు సో ఇవన్నీ వేసి వేయిస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదు స్పైసీ ఉంటుందని. సో నెక్స్ట్ మనం క్యారెట్ తురుమండి. సన్నగా మనం తురుము చేసి పెట్టుకున్న క్యారెట్ అనేది వేసి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు సాల్ట్ కొద్దిగా వేసి తర్వాత చిల్లీ పౌడర్, ఇది నేను పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి జస్ట్ లైట్గా ఒక పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ కారం వేసాను. సో ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత సోయా సాస్ అండి, ఇది డార్క్ సోయా సాస్ జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసాను. అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో సాస్, ఇది టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ యూస్ చేయొచ్చు మీరు. సో ఇవన్నీ వేసి స్పైసెస్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని ఫ్రై చేయాలి. సో మనకి ఇన్సైడ్ స్టఫ్ అండి ఇది. సో స్టఫ్ అనేది మనకి ఇలా ఫైనల్గా రెడీ అవుతుంది. సో మొత్తం ఫ్రై అయిన తర్వాత సో మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా ఫ్రై అయిన బ్రెడ్ మీద, ఇది చీజ్ అండి. చీజ్ మనం కొంచెం తురుములాగా చేసి వేయాలి. సో చీజ్ వేసినట్లయితే మనకు చాలా బాగుంది శాండ్విచ్. చీజ్ లేకపోతే మీరు బటర్ అయినా వేయచ్చు. సో కానీ బటర్ కంటే చీజ్ ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో చీజ్ వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఆనియన్ క్యారెట్, ఇది మొత్తం ఈవెన్గా బ్రెడ్ చుట్టూ మనం స్ప్రెడ్ చేయాలి. సో మొత్తం ఎన్ని శాండ్విచ్ కావాలో అన్ని శాండ్విచెస్కి మనం ఈవెన్గా మొత్తం ఈ క్యారెట్ తురుము అన్నది స్ప్రెడ్ చేయాలి. సో నెక్స్ట్ మనము ఇంకో బ్రెడ్ తీసుకొని ఈ స్టఫ్ మీద కవర్ చేయాలి మొత్తం శాండ్విచ్ లాగా, మధ్యలో స్టఫ్ అలాగే టూ సైడ్స్ బ్రెడ్. సో ఇలా అన్నీ మనము శాండ్విచ్ ఎన్ని కావాలో అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో దీన్ని మనము జస్ట్ పాన్ మీద టూ మినిట్స్ షాలో ఫ్రై చేయాలండి. జస్ట్ లైట్గా చీజ్ మొత్తము మెల్ట్ అయిపోయి పట్టుకోవాలి కదా శాండ్విచ్కి టూ సైడ్స్, అందువల్ల జస్ట్ షాలో ఫ్రై టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది. టూ సైడ్స్, ఇట్ సైడ్ వన్ మినిట్, అట్ సైడ్ వన్ మినిట్. సో మనకు ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ అన్నది రెడీ అయిందండి. ఇది వెజ్ శాండ్విచ్. సో ఇది మనకు టమాటో కెచప్తో మంచి కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్ కమెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.